अस्सलाम वालेकुम नाज़रीन, बियावानी बीएनटी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। डालते हैं नज़र एक अहम खबर की जानिब। डिप्टी कमिश्नर पुलिस बालानगर जोन की जानिब से प्रेस मीट का इनेकाद। साइबराबाद कमिश्नरेट बालानगर जोन में चोरियां होने वाले थे, चोरियों में मुलविस अफराद को गिरफ्तार किया गया है स्टिंग और प्रॉपर्टी थेफ्ट के मामले में। इस मौके पर डीसीपी ने तमाम मीडिया से खिताब करते हुए ऐसे नौजवान जो अपने ऐश व आराइश ज़िंदगी को पूरा करने के लिए इलीगल कामों में मुब्तला है उनके बारे में तफसीलात बताई गई। तफसीली रिपोर्ट नुमाइंदे सैयद इस्माइल की व्यापारी न्यूज़ से। इसी तरह की हम खबरों के लिए व्यापारी न्यूज़ चैनल को लाइक शेयर और सब्सक्राइब करें। जज़ाकअल्लाह। ఇంట్లో వాల్యుబుల్స్ అనేది పెట్టకండి. ఊరు వెళ్ళేటప్పుడు లాక్ చేసినప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వాచ్ చేయమనండి. అలానే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ అలానే ఇంట్లోనే కాకుండా బస్సులో వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఇదివరకు మనకి బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ కూడా బస్సులో వెళ్ళే ప్రయాణికుల దగ్గర నుంచి కూడా వాళ్ళు పడుకున్నప్పుడు బ్యాగ్స్ కానీ వాల్యుబుల్స్ కానీ దొంగిలించడం జరుగుతుంది. అలానే మీ ఏరియాస్లో ఎవరైనా సస్పెక్ట్స్ అంటే వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా సస్పీషియస్ మేనర్లో ఎవరు తిరుగుతుంటే కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సిట్టింగ్ గ్యాంగ్ అనేది ఇవన్నీ మనం పెట్టుకున్నాం. అండ్ కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి మన బాలానగర్ సిసిఎస్ టీమ్ అండ్ మన పోలీస్ స్టేషన్ డిఐస్ ఎస్హెచ్ఓస్ అందరూ వర్కౌట్ చేస్తున్నారు. తొందరలోనే మనం ఒక గ్యాంగ్ పట్టుకోవాలి. రీసెంట్లీ చూస్తే చేరు ఒక గుండిగల్ జీమెంట పోలీస్ స్టేషన్స్ పరిధిలో కొన్ని అఫెన్సెస్ జరిగాయి. హెచ్బి అఫెన్సెస్ అండ్ ఆర్డినరీ టెస్ట్ ఇట్లాంటివి అరౌండ్ 14 కేసెస్ జరిగాయి. ఆ 14 కేసెస్కి సంబంధించి మనము జోనల్ పరిధిలో సిసిఎస్ నుంచి ఒక స్పెషల్ టీమ్ అందరు బాగా అలానే మన రామకృష్ణ డిఐ జీమెంట అతని అధ్వర్యంలో ఒక టీం టూ టీమ్స్ స్పెషల్ టీమ్స్ని పెట్టాము టూ ట్రాక్ ది అఫెండర్ అండ్ వాళ్ళని పట్టుకోవడానికి. ఈ క్రమంలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, చేసి వారిని ట్రేస్ చేశారు. ఈరోజు మార్నింగ్ షాపూర్ నగర్ లిమిట్స్లో బాయ్ హాస్టల్ ఉంటుంది, అక్కడ దాని దగ్గరలో మార్నింగ్ అప్రెంట్ చేయడం జరిగింది. ఇద్దరు ఉంటారు కేసులో. ఫస్ట్ వన్ వచ్చేసి మొహమ్మద్ ఫయాజ్ ఉంది, అలియాస్ ఫయాజ్. ఇతను వచ్చేసి ఇదివరకు పాత హిస్టరీ ఉంది, హెచ్బి కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్, ఆటోమొబైల్ థెఫ్ట్, ఆర్డినరీ థెఫ్ట్ ఇట్లాంటివన్నీ కూడా పాత హిస్టరీ ఉంది. అతను లాస్ట్ ఇయర్ జైలుకి వెళ్ళాడు 21లోకి వెళ్ళి మళ్ళీ రిలీజ్ అయ్యాడు. జైలు మీద వచ్చాడు. వచ్చాక ఏదన్నా అంటే యూజువల్లీ మనం కౌన్సిలింగ్ చేయని చెప్పామంటే ఈ నేర ప్రవృత్తి అనేది మానుకోవాలి. మానుకొని ఏదన్నా అతనికి మంచి ఉద్యోగం లేకుంటే ఏదన్నా బిజినెస్ అట్లాంటివి చేసుకోవాలని మనం చెప్తాము. కాకపోతే ఇతను హార్డ్ వర్క్ చేయలేక ఏదైతే హెచ్బి వల్ల ఈజీ మనీ వస్తుందో దానికి అలవాటు పడి మళ్ళీ హెచ్బి అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనికి ఏ టూ అనే టైనే ఫ్రెండ్ తను జైలు వచ్చాము. ఈ ఏ టూ కూడా ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉంది. ఈ ఏ టూ పేరు మొహమ్మద్ జుమాన్. ఇంతకుముందు ఈయన కూడా హెచ్బిలో ఆర్డినరీ థెఫ్ట్లో నార్మల్ థెఫ్ట్లో వెహికల్ అఫెన్సెస్ దీనితో పాటు ఒకటి గుండిగల్ పిఎస్ఓ లాస్ట్ ఇయర్ ఒక మైనర్ గర్ల్ గ్యాంగ్ రేప్లో తను అక్యూజ్ అయింది. అతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి గుండిగల్ పిఎస్ నుంచి పంపించడం జరిగింది. అతను కూడా పీడీ యాక్ట్ నుంచి విడుదల అయ్యి ఈ ఇద్దరు ఏదైతే జైల్లో ఫ్రెండ్షిప్ అయ్యారో ఇద్దరు కూడా ప్లాన్ చేసి మన ఏరియాలో హెచ్బి అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం 14 కేసెస్ వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. 14 కేసెస్ కూడా జీడిమెంట్ పిఎస్లో 5 కేసెస్, గుండిగల్లో 5, జగద్గిరిగుట్టలో 3 అండ్ బాలనగర్ పోలీస్ స్టేషన్ గురించి ఒక కేసు. టోటల్ 14 కేసెస్ కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫర్మేషన్లో మనకి రికవరీ వచ్చేసి మన గోల్డ్ ఆర్నమెంట్స్ 61.34 గ్రామ్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ 454.24 గ్రామ్స్,
ఆటోమొబైల్స్ రెండు, అలానే మొబైల్ ఫోన్స్ 8 మొబైల్ ఫోన్స్, అలానే ఇంకొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకి దొరికాయి. కాకపోతే దాన్ని మనకి ఇంకా కూడా ఓనర్స్ ఫీచర్స్ తెలియలేదు. అది మనం ట్రాక్ చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియడం జరుగుతుంది. సో ఇన్ని కేసెస్ లో ఉన్నాయి. ఈ 14 కాక ఇంతకుముందు 7 కేసెస్ లో కూడా వీళ్ళు అక్యూజ్ లో ఉన్నారు. సో